హాయ్ అండి, అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ నేను చూపిస్తున్న టెంపుల్ వచ్చి శ్రీకాళహస్తిలోని శివాలయము. ఇక్కడ ప్రతి శివరాత్రికి కూడా బ్రహ్మోత్సవాలు చేస్తారు, చాలా అంటే చాలా బాగా చేస్తారు. శ్రీకాళహస్తి ఆలయంని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు, అంటే కాశీకి వెళ్ళలేని వాళ్ళు అక్కడ కూడా మునిగితే చాలా మంచిదంట. నాకు తెలిసి తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా శ్రీకాళహస్తికి వెళ్తూ ఉంటారు. తిరుపతి నుంచి ఒక 36 కిలోమీటర్లు ఉంటుంది శ్రీకాళహస్తి. కాళహస్తి ఆలయంకి వెళ్ళిన తర్వాత ఏ టెంపుల్ని కూడా దర్శించుకోవాల్సిన అవసరం లేదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి దోషము అక్కడితో వెళ్ళిపోతుందనేసి భక్తులు నమ్ముతూ ఉంటారు. శ్రీకాళహస్తి ఆలయం పంచభూతలింగాల్లో ఒకటి మరియు వాయులింగంగా పిలుస్తారు. సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ఆ టైంలో నాకు తెలిసి ప్రతి ఒక్క గుడి క్లోజ్ చేసే ఉంటుంది, కానీ అక్కడ శ్రీకాళహస్తి టెంపుల్లో మాత్రము ఆ రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ లింగాన్ని సజీవ లింగంగా భావిస్తారు. ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చేస్తారు. ఇక్కడ ఎప్పుడు ప్రతిరోజు 6:30కి చేస్తారు మార్నింగ్ టైంలో, కానీ ఆదివారం మంగళవారం మాత్రం చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీకాళహస్తిలో శివుడు నవగ్రహ కవచం ధరించి ఉంటారు. అట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.